వాళ్ళు ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన వాళ్ళ లక్షణం ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఇందులో మొదటి పాదం వాళ్ళు ఏంటంటే, వాళ్ళు యోగమే యోగం. వాళ్ళకి నేను ఏం చెప్పాలంటే, వీళ్ళకి ఏంటంటే అఖండ వైభోగం, జీవితాంతం అఖండ వైభోగం ఉంటుంది. స్పైస్గా అంటే జేమ్స్ బాండ్స్గా అలాగా ఆ టైప్లో కూడా రాణించే అవకాశాలు ఎక్కువ. భూమి సంబంధించిన లాభం వీళ్ళందరికీ వీడి పోంచే ఉంటుంది. అంటే భూమికి సంబంధించి ఏదో ఒక లాభం వీళ్ళకి వెంట ఉంటుంది. అలాగే ఏ గ్రామంలో ఉన్నా సరే, ఏ సిటీలో ఉన్నా సరే, వాళ్ళంటూ ఒక ప్రత్యేకమైన అధికారం వాళ్ళకి ప్రాప్తిస్తుంది. దాని మీద అధికారం, మాట తీరు గట్రా ఇవన్నీ కమాండింగ్ చేసే శక్తి సామర్థ్యాలు ఒకటో పాదం వాళ్ళకు ఉంటుందన్నమాట. వీళ్ళకి ఏంటంటే పరస్త్రీ సంబంధించి వాళ్ళకి జీవితంలో జాతకం బట్టి కొంత వేరే ఉంటుంది సాంగత్యం అన్నది. తర్వాత ఏంటంటే భోగం, ఏ విమానాలు ట్రైళ్ళు అంటే ఫస్ట్ క్లాస్ అని ఆల్మోస్ట్ ఇలాంటివన్నీ అనమాట. ఏదేమైనా సరే జాతకం బట్టి కొంచెం అభివృద్ధి అనేది ఉంటుంది. ఇంకా రెండో పాదం భోగ్యాంశ. వీళ్ళు చాలా ధర్మం ధర్మంగా ఉంటారు, ఎన్నో మంచి కార్యాలు చేస్తారు, వినయం ఎక్కువ, అలాగే దయ కూడా, వినయ దయాశీల గట్రా ఇవన్నీ అంటారు చూసారా, అవన్నీ లక్షణాలు ఉంటాయి. అలాగే వీళ్ళ సొంత గృహం అనేది వీళ్ళకి జీవితంతో ఉంటుంది. వాహన సౌఖ్యం, అందులో అనుకూలత, అనుకూలమైన పిల్లలు పుత్రులు, దానివల్ల భోగభాగ్యం కలుగుతారు. వీరి అంటే జనాలకి వీరందు విపరీతమైన ఆకర్షణ అనేది కామన్గా ఉంటుంది. అలాగే డబ్బు, వీళ్ళకి ధాన్యం సంపదలు వృద్ధి కలిగి ఉంటారు. నిత్య సౌఖ్యవంతులు వీళ్ళెంత, రెండో పదం వల్ల చాలా బాగుంటుంది అసలు నిత్య సౌఖ్యం, ధనం ధాన్యం సంపదలన్నీ కూడా. ఇంకా మూడో పాదం వస్తే విచ్చనాక్ష విచక్షణాంశ అంటారు. అంటే వీళ్ళకి ఒక రకమైన శక్తి అనేది భగవంతుడు ఇస్తాడు. అన్ని విషయాల్లో వాళ్ళు అడుగుపెట్టని చోటు ఉండదు, అన్ని విషయాలు అడుగు పెడతారు. తర్వాత ఏంటంటే పరాయవాడి ప్రాబ్లం అయినా సరే, విషయాన్ని సరే తమ నెత్తి మీద వేసుకుని దాని తగ్గించగా అంటే తగ్గట్టుగా అవతలకు ఉపకారం చేయాలంటారు. తర్వాత వీళ్ళు ముందరికి వెళ్ళడంలో వీళ్ళకి ఏంటంటే కొంచెం వీళ్ళ అభివృద్ధి అనేది వీళ్ళకి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. తర్వాత వీళ్ళకి వ్యాపార లక్షణం, బిజినెస్ రాణిస్తారు కానీ జాత చక్రం చెక్ చేసుకుని మరి వ్యాపారం దగ్గర మంచిది. అన్ని బిజినెస్లు ఒకలా ఉండవు కదా. తర్వాత ఎప్పుడు కూడా అందరితో సరదాగా ఉండడం, నవ్వించడం అనేది కామన్గా ఉంటుంది. అయితే వీళ్ళు చేసే పని కొంచెం టైంలో ఏంటంటే కొంచెం మనకి ఇబ్బంది కలిపడుతుంది అనమాట. ఇప్పుడు సరదాగా ఉంటారు కాబట్టి, అంటే కొంచెం సరదా ఎక్కువగా జీవితంలో వీళ్ళు ఏంటంటే సాధించడంలో ఉన్న సాధిస్తారు, అలాగే సాధించడం ఉన్న సౌఖ్యాన్ని మాత్రం ఇంకా ఎక్కువగా పొందగలరు. సరే, ఇంకా నాలుగో అంశ ధర్మాంశ. ఇందులో సాంప్రదాయ వ్యవహారాలు పాటిస్తారు, తర్వాత ధర్మాన్ని ఆ తర్వాత దాన్ని పాటించడంలో ఉన్న ఆనందాన్ని, అలాగే దేవుడి సంబంధించిన విషయాల్లో ఉన్న పూజలు చేసుకుని ఉన్న విషయంలో కానీ గొప్పగా ఆనందపడుతూ చేస్తుంటారు. నిత్యకర్మలు ఎందు చాలా ఆసక్తి ఉంటారు. మంచి ఉదయం నుంచి సాయంత్రం దాకా చేసే మంచి పనుల్లో వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి చాలా ఎక్కువ ఆసక్తి ఉంటుంది. రెండు మూడు విధాలుగా వీళ్ళ మనసు అన్నది వాటి మీద ఏంటంటే వెళ్ళడం, దాని మీద చేయడం జరుగుతుంది. తర్వాత కానీ వీళ్ళు కోపం వస్తే మాత్రం అప్పటిదాకా సౌమ్యంగా ఉన్న వీళ్ళు విపరీతమైన కోపం వచ్చేస్తుంది. కాబట్టి వీళ్ళతో కొంచెం ఏంటంటే కోపం లైట్గా తగ్గించుకొని నేను చెప్తాను. అలాగే జీవితం కూడా బాగుంటుంది వల్ల ఇంటి కొంత జాతకం బట్టి ఏంటంటే అభివృద్ధి అనేది కామన్గా వస్తూనే ఉంటుంది. చూసుకోవాలి అది. ఇది అశ్విని నక్షత్రం పుట్టిన వాళ్ళ లక్షణాలు. అయితే అశ్విని నక్షత్ర కేతు ఆధిపత్యం కాబట్టి గణపతి పూజ చేసుకుని కూడా చాలా లాభాన్ని ఇస్తుంది నేను చెప్తాను.